49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అనిరుద్ధ్ మాతో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అనిరుద్ధ్ ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ మేము ప్రాపర్ శ్రీకాకుళంలోనా చదువుకోవడానికి విశాఖపట్నం వచ్చాను 6th ఫ్లోర్ ఆ తర్వాత ఇంటర్ ఇక్కడ ఈ క్యాంపస్ లో జాయిన్ అవడం కోసం విజయవాడ వచ్చాను ఎలా అనిపిస్తుంది విన్నావా వార్త వినగానే ఫస్ట్ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ వార్త వినగానే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను దాంతోపాటు చాలా ఆనందం వేసింది ఈ ఇలాంటి ఆనందం మళ్ళీ ఎప్పుడు లైఫ్లో నేను ఒకటి సాధించాననే ఫీల్ అయితే మళ్ళీ అంత ఈజీగా దొరకదనిపిస్తుంది ఎక్స్ప్రెస్ చేయలే ఫస్ట్ చెప్పగానే మాటలు కూడా రాలేదు ఆ తర్వాత బయటికి దేరుకున్నాక చాలా ఆనందం వేసింది ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమనుకున్నావు ఏ ర్యాంక్ వస్తుందని అనుకున్నావు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు నేను ప్రెజర్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళాను ఎగ్జామ్లో ఎగ్జామ్ని నేను ఎంత ప్రశాంతంగా అంత ప్రశాంతంగా రాసి నా బెస్ట్ ఎఫర్ట్ నా ఎఫర్ట్స్ ఫుల్ ఇద్దామని అనుకుని వెళ్ళాను ఎగ్జామ్ రాసేసాక నాకు అనిపించింది ఈ ఎగ్జామ్ నేను బాగానే రాశాను కొంచెం మంచి స్కోరే వస్తుందని ఆ తర్వాత రిజల్ట్ వచ్చాక నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందని ఆనందపడ్డాను సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా వినాలనుకుంటారు ప్రకటించేటప్పుడు మన పేరు వినాలి అనుకుంటారు కదా సో ఫస్ట్ ఫీలింగ్ ఎలా అనిపించింది పేర్లు చెప్ చెప్తున్నప్పుడు నా పేరు చెప్పగానే ఒకసారిగా నా బాడీ షేక్ ఒక వైబ్రేషన్ ఫీలింగ్ వచ్చింది చాలా ఆనందం వేసింది నా 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 పేరా కాదని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి విన్నాను ఆ తర్వాత చాలా ఆనందంగా ఆనందం ఫీల్ అయ్యాను అను పడిన కష్టానికి ఫలితం వచ్చిందని ఆనందం వేస్తుంది మీ తల్లిదండ్రులు చెప్పారా మీ పేరెంట్స్ మీకు ఫోన్ చేసా నువ్వే ఫోన్ చేసావా మా పేరెంట్స్ నాకు ఫోన్ చేశారు మా మా ఫాదర్ అయితే తను చాలా ఆనందపడుతున్నారని చెప్పారు ఇలాంటి నేను సాధించాను అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పి వాళ్ళని మరి మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేలా తయారు హెల్ప్ చేస్తుందని చెప్పి మా ఫాదర్ నాకు కంగ్రాట్స్ చెప్పారు మా మదర్ నువ్వు అనుకున్నది సాధించేవరా అని చెప్పి నన్ను ఎప్రిషియేట్ చేశారు మీ ఫ్రెండ్స్ మీతో పాటు అందరూ కూడా మీ లెక్చరర్స్ ఏమంటున్నారు లెక్చరర్స్ నన్ను కంగ్రాట్స్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా చిల్ అవుతున్నారు అందరూ అప్రిషియేట్ చేశాను నన్ను మొత్తానికి ఒక ఫెస్టివల్ ఫీలింగ్ సెలబ్రేషన్ ఫీలింగ్ నా చుట్టూ వచ్చింది అనిపిస్తుంది నాకు ఏమేంటి అంటే ఏమవ్వాలనుకుంటున్నా నేను ప్రస్తుతానికి జేఈ అడ్వాన్స్డ్లో బొంబాయి మంచి స్కోర్ సాధించి బొంబాయి ఐటీలో చేద్దామని అనుకుంటున్నాను దానికోసం కష్టపడుతూ ఈ ఎంసెట్ ఎంట్రన్స్ కానీ ఏపీ ఏపీ ఎంట్రన్స్ కానీ ఇవన్నిట్లోనూ మంచి స్కోర్ సాధించడం కోసం ఎంట్రన్స్ టెస్టులో ప్రయత్నం చేస్తున్నాను నా గోల్ అయితే మాత్రం బొంబాయి ఐటీలో జాయిన్ అవ్వడం చాలా మంది అంటే ప్రెషర్ ఫీల్ అయిపోతుంటారు కదా ఏం చెప్తావు ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా జనరల్గా అందరికీ ప్రెషర్ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది నాకు ఎంత స్కోర్ వస్తుంది ఏం వస్తుందని అసలు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు మనం టెన్షన్ పడడం వల్ల మనకు వచ్చే స్కోర్ ఏం మారదు అని ఒక బేసిక్ పాయింట్ ఉంటుంది అదే పాయింట్ నేను నమ్మాను నేను ఒకవేళ టెన్షన్ పడితే నేను ఎక్స్ట్రాగా స్కోర్ లూజ్ అవుతానే కానీ మార్క్ కూడా ఎక్స్ట్రాగా గెయిన్ చే ఫీల్ అయ్యాను నేను చాలా టెస్ట్స్ రాయడం వల్ల నాకు ముందుగానే ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది ఎగ్జామ్ రాసినప్పుడు స్మూత్గా రాసేస్తాను ఎగ్జామ్ రాసిన టైంలో కొంచెమైనా టెన్షన్ పడ్డానంటే ఆ ఎగ్జామ్ పోతుందని నాకు ఎక్స్పీరియన్స్ ద్వారా తెలిసింది సో ఎగ్జామ్ రాస్తున్న సమయంలో అస్సలు ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ పాయింట్ని కూడా వదిలేయకూడదు ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా తెలుసుకుని వెళ్ళాలి ఏదైనా ఒక పాయింట్ వదిలేస్తే అయ్యో ఇది చదవలేదు కదా ఎగ్జామ్లో వస్తే మళ్ళీ బాధేస్తుంది ఆ పాయింట్ చదవలేదు అది వదిలేసాను దానివల్ల వచ్చిన బిట్టు ఇంకోటి నాశనం అయిపోతుంది ఇది మా మదర్ నాకు చెప్పారు తను ఇలా ఒక ఎగ్జామ్లో అనుకున్న స్కోర్ సాధించలేదని బాధపడ్డారని చెప్పారు సో అప్పటి నుండి నేను ఇప్పుడు వెళ్తున్న ఎగ్జామ్కి పూర్తిగా చదవాలి ఎగ్జామ్ దగ్గర ఎగ్జామ్ దగ్గర టెన్షన్ పడకూడదు ఎగ్ ఎగ్జామ్లో నీ ఫుల్ ఎఫర్ట్స్ ఇవ్వాలి కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అని అనుకున్నాను నీ ఫ్యూచర్ ఇంకా చాలా చాలా బ్రైట్గా ఉండాలి ఇట్లాంటి పేర్లు చాలా చోట్ల వినపడాలని అందరం కోరుకుంటున్నాం సో ఇది అనిరుద్ధ్ చెప్తున్నాడు ఎక్కడ కూడా టెన్షన్ పడకూడదు ముందు ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు ప్రెషర్ ఫీల్ అయితే కనుక స్కోరింగ్ తగ్గిపోతుంది కాబట్టి ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి అనిరుద్ధ్ చెప్తున్నాడు అనిరుద్ధుడు తల్లిదండ్రులు పడిన కష్టం చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కూడా గైడ్ చేసిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నాడు ఫ్యూచర్లో మరింత ఉన్నత స్థితికి అనిరుద్ధి ఎదగాలని అందరం కోరుకుతాం కెమెరా పర్సన్ సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి